హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కానీ మనం కానీ చూసుకుంటుంది ఈ వీడియోలో మన కరెంట్ అఫైర్స్లో కానీ జనవరి నుంచి ఆగస్టు వరకు. సో చూస్తున్నట్లయితే ఈరోజు 35వ రోజు అన్నమాట. సో ఈరోజు ఒకసారి వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక సంవత్సరపు కేంద్ర బడ్జెట్ను వార్షిక ఆర్థిక ప్రకటనగా సూచిస్తారు? ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, 112 ఆర్టికల్ ప్రకారం అన్నమాట. స్వతంత్ర భారత తొలి బడ్జెట్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, 1947. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో నిర్మలా సీతారామన్ గారు ఎన్ని అంశాలకు ప్రాధాన్యతలను ఇస్తూ జాబితా చేశారు? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, 7. విజిట్ ఇండియా ఇయర్ 2023 ఇనిషియేటివ్ను ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, న్యూఢిల్లీ. వికే పాండ్యన్కు FIH ప్రెసిడెంట్స్ అవార్డు 2023 లభించింది. అతను ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, ఒడిషా. 1200 ఏళ్ల నాటి రాతి విగ్రహాలు ఇటీవల ఏ నగరంలో కనుగొనబడ్డాయి? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, పాట్నా. మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, నరేంద్ర మోడీ. మొదటి సరస్ అజీవిక మేళను జమ్మూ మరియు కాశ్మీర్లో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, మనోజ్ సిన్హా. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన పంకజ్ మిత్తాల్ ఏ రాష్ట్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు? ఆన్సర్ సెకండ్ వన్, రాజస్థాన్. ఇటీవల మరణించిన వాణి జయరాం ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, గాయకురాలు. విహంగం అనే వెబ్ ఆధారిత పోర్టల్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, మహానది కోస్టల్ ఫీల్డ్స్ లిమిటెడ్. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, మంజిత్ సింగ్. ఆంథ్రోపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లో $300 మిలియన్ పెట్టుబడి పెట్టిన సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, గూగుల్. ది పవర్టీ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ హౌ ఎకానమిక్స్ అబాండన్డ్ ది ప్యూర్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి సి, మేఘనాథ్ దేశాయ్. ఓకే, థ్యాంక్ యూ చూస్తూ ఉండే మన ఛానల్ని. మరిన్ని కరెంట్ అఫైర్స్తో పాటు స్టడీ మెటీరియల్ని, అదేవిధంగా టైం టు టైం మన నోటిఫికేషన్స్, ఏమైనా జాబ్స్ రిలేటెడ్ నోటిఫికేషన్ ఏమైనా ఉన్నట్లయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. బై బై.